ఏం కావాలి? ముందు తలుపు తెరు. తాగొచ్చారా ఏంటి? కాదు, మీరు తాగే వచ్చారు. నేను కాదు అని అంటున్నానుగా. మరైతే మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టకుండా మా ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడుతున్నారు? సారీ అక్క. పర్వాలేదక్క, ఎదురింట్లో నీకేం పనయ్యా, రా లోపలికి. మరి ఇది వెళ్ళిపోనది. ఏయ్, నీకు ఎదురింట్లో ఏంటి బెల్ కొట్టడం? అంత తాగడం ఎందుకు రా బాబు? ఏం చేయమంటావు బావా? వైన్ షాప్ లో ఆఫీసర్ వచ్చాడు, ఆఫీసర్ వచ్చాడని పేకల దాకా పోసి పంపిస్తున్నారు. బామర్ది, ఏటీఎం లో డబ్బులు డ్రా చేసుకొస్తా. తొందరగా వచ్చే. 1వ తారీఖు డ్యూటీలో జాయిన్ అవబోతున్నావు. 15 రోజులకు ముందే రూమ్ ఎందుకు బుక్ చేయమన్నావు? అడుగుతున్నానా, చెప్పరా బామర్ది? ఇదే ఊళ్ళో అమ్మా నాన్నలు పెట్టుకుని నీకు రూమ్ ఎందుకు? సిటీలో జరుగుతున్న క్రైమ్ గురించి నాకు తెలియాలి. నేను రౌడీలు అందరినీ మీట్ అవ్వాలి. మీటింగ్ పెట్టి జాయిన్ అయిన మొదటి రోజు మొత్తం సిటీని క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయినావా? క్లీన్ చేయడానికి నేనే మున్సిపాలిటీ వాడినా. మరి షేర్, అందరితోనూ డీల్ మాట్లాడతాను. అమ్మయ్యా, బతికించు, భయపడి చచ్చాను బా. నువ్వెక్కడ కర్తవ్యం పోలీస్ స్టోరీ రేంజ్లో ఎరగదీస్తావు అని ఒడిగిపోయాను. చెప్పండి బ్రోకర్. వద్దు, 2 సెంట్లు వద్దు. దాని పక్కన 10 సెంట్లు ఉందన్నారు కదా, దాన్ని మాట్లాడండి. అవును, సార్కి ఈ రోజు నేను శుక్రదర్శి మొదలైంది, దాన్నే కన్ఫర్మ్ చేయండి. ఓకే, సరే. కానీ సిటీలో ఉన్న డిఆర్పి గురించి చెప్పు. అదేంటి డిఆర్పి? డి అంటే దాదాస్, ఆర్ అంటే రౌడీస్, పి అంటే పోకరీస్. డిఆర్పి చెప్పు. చెప్తా నేను షార్ట్కట్. ఏంట్రా ఇది? కొత్త చెప్పులు బావా, ఒకే చోట పెడితే ఎవడో నెత్తికెళ్ళిపోతాడు. గుడికొచ్చిన షార్ప్గా ఉండాలి. సరే పద. రేరే బావా, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకు దండం పెట్టుకుని వెళ్ళాలి. దండం పెట్టు. ఏరా, మీరు కొంచెం కూడా మారేంట్రా? ఇప్పు ఒక్క నిమిషం కూడా కాలేదు. కొట్టేది ఎలాగా కొట్టేస్తారు? 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు. అదేం లేదన్నా, మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా. ఇంకేం లేదన్నా. తమరు చెప్పులే ఇవ్వన్నా. ఇది ఇది మీ మొక్కలకు ఒకే బ్రాండ్. అవునా? ఇందులో నీకు కన్ఫ్యూజన్ ఒకటి. అవునన్నా. కొంచెం మనసాక్షి ఉండే మాట్లాడుతున్నావు. అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఈ చెప్పులు వేసుకోవడం కన్నా నువ్వు ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు. లాజిక్ ఒకటి. అవును, నీలాంటి కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను. ఎలా కనిపెట్టావురా? ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కుమ్మాలి. ఈ మొక్కలో చెప్పులు గడికి తొక్కలో ఉంటారు దొంగ సచ్చిన. అక్క ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా, నువ్వు పదరా. మెల్లగా మెల్లగా యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా నడపండి. అమ్మా భయపడకో, భయపడక నువ్వే భయపడతావు. ఊరుకురా, జరుగు, నువ్వు నువ్వు వెళ్ళమ్మా. ఈ టైప్ నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తావు. ఎంత పని చేసేవరా? పాపం అన్యాయంగా ఒకటి చంపేశావు కదమ్మా. అయ్యో, నేను అంత డేంజరస్ గా కుద్దలేదు. నువ్వు అంత డేంజరస్ గా కుద్దలేదు, కానీ గాలిలో ఎగిరి వచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా. వాడు తెచ్చిన పుచ్చకాయ ఇంత ఎలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో. మనోడు ఆంధివేలో షిఫ్టింగే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాడు వెళ్ళే దారిలో చస్తాడంటున్నాను. Don't cry. ఏడు పేదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం. డెడ్ బాడీ? క్లోజ్ యువర్ మౌత్. అడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి? నాకే తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా. బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? రే బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? డాక్టర్లు కష్టం అంటున్నారా, తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. పాపం రా, ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు.
ఇవి డోంట్ మైండ్. మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫిల్ షీట్ ఇచ్చేస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను అబ్బా చేయలేను. డోంట్ వరీ అండి, దేవుడు ఉన్నాడు. గాడ్ ఇస్ గ్రేట్. వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305 ఏ ప్రకారం వేసే ప్రకారం ఓ 5-6 ఏళ్ళు శిక్ష పడుతుంది తెలుసమ్మా. తర్వాత తర్వాత ఏముంది, రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా. వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో, బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు ఏం చేయగలం. నీ కర్మ దెయ్యంతో. ఎందుకండి ఏడుస్తున్నారు? చూడండి మేకపుత్త పోతుంది. ఒకనే కదండి చంపారు. తర్వాత నువ్వేరా, ఏం కంగారు. వాడు చచ్చేయడో లేదో చూడు. మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేస్తారా? ఊరుకోండి, ఏడవకండి. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను ఉన్నాను కదా, అరే కంగారు పడకండి. అయ్యో నిజమే, నాకేం కాలేదు. సారీ సార్, మీకేం కాలేదు కదా సార్. నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నా ప్రాణాలు కాపాడిన కులదేవత అమ్మా నువ్వు. ఏయ్, ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి, కళ్ళు దుబ్బయా? నాకంతా తెలుసబ్బా. నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్లలో నేను సచ్చి ఈ పాటికి సేవమై పడి ఉండేవాడిని. నా టైం బాగుంది. ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పెళ్ళ నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో, నేనేనే, నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను. నువ్వేం భయపడకు. అలాగా జాగ్రత్తమ్మా. పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం, నా కళ్ళతో చూడలేకపోయాను. సరిగ్గా కళ్ళు చోటు తీశాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో, హలో, నౌ యూ క్రై స్టార్ట్. ఇప్పుడు ఆడవాలి నువ్వు. అయ్యో, పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా, లోపలికి వెళ్ళిన గ్యాప్లో ఈడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా పొరాణి? రీల్ తెగిపోయి 1/2 గంట అయింది. తెలిసిపోయిందా? ఇది గనక నా పెళ్ళానికి తెలిసిందో. ఫర్ చేంజ్ కొట్టడం అనేసి ఉప్మాల విషయం పెట్టాను. వంట విషయం ఒకటే. రే కత్తి రాజేంద్ర, మాట్లాడు అన్నా. 7 గంటలకు వేసేని తక్కలపడి జాతరకు తీసురా. సూపర్ సూపర్ అన్నా. అలాగే అలాగే అలాగే, ఓకే ఓకే అన్నా. ఏంట్రా అంత హ్యాపీ అయిపోతున్నావు? రే కోటప్పకొండ తిరణాలంటే జిల్ జిల్ చింతామణేరా దాని ఆట. దిమ్మ రివ్వును తిరిగాది. మన డీల్ వర్కౌట్ అవుతుందంటావా? వాడు ఏదైనా భవానీని అడిగే మనకు చెప్తాడు. ఏం బావా, ఈరోజు నేను కొంచెం ఓవర్గా తాగేసానా? లేదే, ఎక్కువేం కాదు బావా, 5 పెగ్లేగా వేసింది. 5 పెగ్లా? అవును. ఏ భయంగా ఉందా నేను నడపనా? బండి నడపడం ప్రాబ్లం కాదు బావా, నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది, కుమ్మేస్తుంది. ఏమా ఈ మైనా సినిమా చూసావా? అవును చూశాను. అందులో ఎస్ఐ వైపు అదో మోడలేషన్లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా? నాకదంతా అనవసరం. ఎప్పుడొస్తున్నారు ఎప్పుడొస్తున్నారు ఎప్పుడొస్తున్నారు? అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడదు బావా. తాగొచ్చావా లేదా? కాదే, ఐజీ గారు వచ్చి. తాగొచ్చావా లేదా? కాదే, నా ఫ్రెండ్ ఒకడు. తాగొచ్చావా లేదా? నేను స్మెల్ రాని సరికేసిన నా పెళ్ళం కనిపెట్టేస్తది బావా. ఎలా బావా? నీ మీద ఒట్టు తాగలేదే. మరైతే ఈ మిషన్ లో ఊదు. ఈ మిషన్ నీకెక్కడ దొరికింది? ఈ మిషన్ లో ఊదు అన్న. ఊర్లో వాళ్ళందరినీ నేను ఊదమంటాను. నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా. ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. డిపార్ట్మెంట్ ఏం కాదురా, నీ పరువు అయిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా. ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో, బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. టవల్ కట్టుకుని పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసే ఉంటే మంచి స్మెల్ వస్తుంది, కానీ మందు స్మెల్ అస్సలు రాదు. ఓకేనా? అంతేనంటావా? సరే, ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తా. సరే బావా, జాగ్రత్త. అలాగే, రేపు కలుద్దాం. ఏంట్రా బావా, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? లేదురా, నా పెళ్ళం దగ్గర దొరికిపోయాను. దొరికిపోయావా? నేను చెప్పినట్టుగా చేసావు. నువ్వు చెప్పినట్టుగానే చేశానే. టెన్షన్గా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళాను, చకచక చెప్పులు ఇప్పాను, తాళం తగిలించాను, వేసుకున్న చొక్కా ఇప్పేసి వాచ్ కూడా తీసాను. ఆ తర్వాత లుంగీ కట్టుకుని ప్యాంట్ కూడా తీసాను. పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళానురా. మరి లట్టక్కమని నా పెళ్ళం నా చేయి పట్టుకుందిరా. తాగొచ్చావా? అలా ఎలా కనిపెట్టేసింది? అదే డౌట్ బావా నాకు కూడాను.
ఎలా కనిపెట్టావు బంగారం? నీ నెత్తి మీద ఉన్న హెల్మెట్ తీసేసి స్నానం చేయవయ్యా, నా తెలివి తక్కువ మగడా. హెల్మెట్? అయ్యో, అన్ని పక్కాగా చేసిన వాడిని, హెల్మెట్ మాత్రం తీయడం మర్చిపోయాను బావా. గుంటూరులో కత్తి రాజేంద్ర మరియు అతని అనుచరులు శేషు భాస్కర్ అనే ముగ్గురు కాల్చి చంపబడ్డారు. హత్యకు వెనుకున్న కారణాన్ని హంతకులు ఎవరు అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని గురించి ఇన్స్పెక్టర్ మణికంఠ విలేకరులతో మాట్లాడుతూ, ఇలా అయిపోయిందేంట్రా, నిన్నే కదరా కలిసి వచ్చాం. అయితే మన షేర్ గోవిందనా? అయితే నా 10 సెంట్లు గోవిందేనా? అవును బావా, ఆ భవానీకి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ అనే ఒకడు ఉన్నాడను. అవునరా, వాడికి కొడితే వర్కౌట్ అవుతుంది. వాడి కొట్టు, వాడిని వేసేద్దాం. ఏంటి? వాడిని చూసి వద్దాం అంటున్నాను. రే, ఇటు చూడండి రా. రే, ఎంత పొగరుంటే రా అంటావు? నీ అయ్యా ఏరియాలోకి వస్తావు కదా. గులాబ్ జామున్ పెడతాను రే. నీకుందిరా వస్త్రం. చిన్న గొడవ ఉంది బావా. వాడికి నీకా? అవును, ఏం చేయమంటావు చెప్పు. ఏంటి ప్రాబ్లం? ఇటువైపు తిరుగు, ఆయన చూడు, మాకు ఇటువైపు తిరుగు. మరేం లేదు బావా, పిల్లాడిది మానేరియా. రాస్కెల్, నువ్వు నా తమ్ముడు అన్న అబద్ధం చెప్పంట. విద్య కోసం, విద్యార్థి కోసం అబద్ధం చెప్పచ్చని శ్రీశ్రీ గారే చెప్పారు. ఎడ్యుకేషన్ విషయంలో ఎవరు ఏ హెల్ప్ అడిగినా వెంటనే చెయ్యమని మా అయ్యి చెప్పాడు బావా. ఆ పెద్ద మనిషి మాటకు మర్యాద ఇచ్చి ఈ చిన్న పిల్లాడిని నమ్మి వెళ్ళాను బావా. నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్న ఎవరైనా తీసుకురామని చెప్పానా? సరే, నా అన్నయ్య సార్. చూస్తాడేంటి? నమస్కారం సార్. సార్, ఈ నా తమ్ముడు సార్. నిన్న ఏదో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడు సార్. ఈ ఒక్కసారికి సినిమాకి వెళ్ళడం అలా ఉంచండి సార్. మీ తమ్ముడు ఏ తప్పులు చేస్తున్నాడు తెలుసా? దమ్ము కొడుతున్నాడు, పొగాకేస్తున్నాడు, మందు కొడుతున్నాడు, బస్సులో వేలాడుతూ వెళ్తున్నాడు, అమ్మాయిలు అసభ్యంగా ఫోటోలు తీస్తున్నాడు, టీచర్ల గురించి చాలా నీచంగా బాత్రూమ్ గోడల మీద రాస్తున్నాడు. వీటి వల్ల మిగతా వాళ్ళంతా పాడైపోతున్నారు. నోరు తెరిస్తే అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇప్పుడు కూడా మిమ్మల్ని అన్నయ్యని తీసుకొచ్చాడు. ఇది కూడా ఒక సెటప్ పాయింట్ ఉందని నా అనుమానం. నిన్ను బయటికి పంపిస్తే నువ్వు దేవస్థానం చేస్తావా? గురువులు దేవుడితో సమానమరా? అలాంటిది వాళ్ళ గురించి బాత్రూంలో తప్పు తప్పుగా రాస్తావా? రాస్తావేంట్రా? రే రే రే, మన అమ్మ నాన్న నువ్వు డాక్టర్ అవుతావని, ఇంజనీర్ అవుతావని కలలు కంటున్నారా? ఆ కలలన్నింటి పాడు చేస్తావు, పాడు చేస్తావు కదా. ఆఖరికి టీచరే నన్ను డౌట్ పడేలా చేస్తావు, డౌట్ పడేలా చేస్తావా? కాదా. నువ్వేంట్రా చెప్పేది సార్? నేను చెప్తున్నాను సార్, ఈ నా తమ్ముడు కాదు సార్, నా తమ్ముడు కాదు సార్, నాకొక చెప్పి సార్. అయ్యో, నాకు కత్తి వాళ్ళు సార్, పడకండి. ఏదో చిన్నపిల్లాడు తెలియక తప్పు చేశాడు, ఈసారి వదిలేండి సార్, ప్లీజ్. నేను చెప్పేది వినండి, వీడి సంగతి నేను చూసుకుంటాడు. నాకోసం, నాకోసం వదిలేండి. మీకోసం అంటారా? మీరు నా మీద ఏం డౌట్ పడ్డారు? మీ మీద ఎలాంటి డౌట్ లేదు సార్. ఊరేసుకుని సత్తాను సార్, ఊరేసుకుంటాను. నాకు పరువే ముఖ్యం సార్, నాది పౌరుషం గారి కుటుంబం. నేను చూసుకుంటాను చెప్పా కదా. దాని కోపం వస్తే నే కరడా, ఆగరా. తమ్ముడు? ఏంటా తమ్ముడు? మా బాబుని చూసుంటే ఒక్క దెబ్బతో పోయిండేది, ఎవరిని పిలవకపోయింటే టీచర్తో 2 దెబ్బలతో పోయిండేది. ఎందుకురా వైద్య స్కొలవిరి నీకు? అదిగా తమ్ముడు, ఆయనకి నా మీద అనుమానం వచ్చింది కదా. అదిగా తమ్ముడు, ఎక్కడ అన్నయ్య దొరికిపోతాడో. తమ్ముడు దొరికిపోకూడదని నన్ను దులుపుతారు. ఏ రోజైనా ఏరియాలో ఒంటరిగా దొరుకుతావు కదా, ఆ రోజు చూడు. దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, చంపకుండా వదలండి రా. లెక్క రాసుకోనా, వస్తాను రా. ఇదే బావా జరిగింది. నేను కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేశాను. ఇలాంటి చిన్న మ్యాటర్కి భయపడితే ఎలా? అరే నువ్వు అక్కడవే, అక్యూజ్ను కూడా నమ్మొచ్చు బావా. ఓ 2 వార్నింగ్లు ఇస్తారు, మించిపోతే ఓ 4 తగిలిస్తారు అంతే. ఇలాంటి పిల్లలు కసక్కును పొడిచి కేబుల్ కట్ చేసి వెళ్ళిపోతారు తర్వాత అంతే. నువ్వేం పోలీస్ బాగా నైస్గా హ్యాండిల్ చేయాలి బావా. లాలానగర్ దాటాను, 2 నిమిషాలు ఉంటాను, వచ్చేస్తానమ్మా. హేరా,
నిన్న చుక్కేయకుండా వెళ్ళావు కదా, అయినా నీ పిల్లం ఎందుకు బ్యాండ్ వాయించింది? అది ఎందుకులే బావ అడుగుతావు? నిన్న నేను నా పెళ్ళం గుడికి వెళ్ళాం. సరిగ్గా అప్పుడే ఓ కోతి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది. సరే, వెంటనే నా పెళ్ళం, ఏమండి మీ చుట్టాలు వెళ్తున్నారు గమనించారా? మననోరు ఊరికే ఉంటుందా? ఏ నా మాంగారు నాకెందుకు జ్ఞాపకం లేడా? ఏరా నీ నోటి దోళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోలేవా? ఇలా కౌంటర్లు ఇవ్వకపోతే కాపురం చేయడం చాలా కష్టం బావా. ఏం బాబు బాగున్నావయ్యా? బాగున్నానక్క. అన్నయ్యరా బంగారం ఎలా ఉన్నావు? ఏంటక్క గౌడి గేదె చెప్పిన మాట వింటుందా? బాబు ఇది గేదె కాదు ఆవు బాబు. అది ఆవన్న విషయం నాకు తెలియదా? నేను అడిగింది పీతికే గేదెని. నువ్వు అలా ఆంబోతులా చూడకు, ఆవు భయపడద్దయ్యా, పాలు కింద పోతున్నాయి చూడు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌగిలి అటికిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.